తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సుడుటుపల్లె పల్లి కొండేశ్వరి ఆలయంలో 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన నిత్యన్నదాన సత్రం, గర్భగుడిలో దాతల సహాయంతో ఏర్పాటు చేసిన ఏసీలను డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం సీజీఎస్ నిధులు 40 లక్షలతో పాటు దాతలు అందించిన మరో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిత్యాన్నదాన సత్రం భవనం నిర్మించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి పెద్దిరెడ్డి నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆదిమూలంకు ఆలయ చైర్మన్ మునిశేఖర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు. ఆలయ చైర్మన్ ఏవీఎం మునిశేఖర్ రెడ్డి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు కోసం మంత్రులకు వినతి పత్రం అందించారు. నూతన అన్నచంద్ర భోజన భవన కార్య ఆలయ శ్రీ అన్నపూర్ణాంబిక పరిపూర్ణ అనుగ్రహదాప్రాప్తి సిద్ధంగాది భోజనాలయ వృత్తి ప్రాప్తి సిద్ధంతం సమస్త దేవత అనుగ్రహ ప్రాప్తి సిద్ధంధాది. ఓం భూమి ప్రథమాయుద్ధం నాగవతి దళయుద్ధం మీరే కదా మాకు చేయాలి సార్, మీకు ఇస్తాం మీరే కదా చేయాలి సార్, వాళ్ళకి చేయాలి సార్, పుంజుకోవాలి సార్, కాబట్టి సార్ మరి ఏమైనా ప్రాప్తి